వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. తవనంపల్లి మండల కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తవనంపల్లి ఎంపీపీగా ఎన్నికైన గీతా హరిరెడ్డికి ఎన్నిక పత్రాన్ని అందజేసి అభినందించారు. అనంతరం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీలు ఎన్నికైన ఎంపీపీలకు జెడ్పీటీసీలకు అభినందనలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంపీపీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్యకర్తల మధ్య చిన్న చిన్న తేడా ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై అందరూ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వర్గ విభేదాలకు తావు లేకుండా అందరికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పదవుల కేటాయింపులో పొరపాటు జరిగి ఉండొచ్చని, అలాంటి వారికి కూడా రానున్న రోజుల్లో తప్పనిసరిగా పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మండల చరిత్రలో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ 15 జెడ్పీటీసీలు 14 వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం చేకూరింది. అందులో ముఖ్యంగా దిగోముఖం హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు లేని విజయం మన కష్టపడకుండా కార్యకర్తలు చేకూర్చడానికి కోరుకుంటున్నారు. స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి పథకాలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి బాబు గారి నాయకత్వంలో మరి ఈ 14 ఎంపీటీసీలు తెలుసుకుందాం. తెలుసుకుంది ముఖ్యం కాదు, మనం ఈరోజు ఎంపీపీని కూడా ఎన్నుకుంటున్నాం. గీతా గారిని వైఎస్ ఎంపీపీ గారిని శోభ గారిని ఎన్నుకుంటున్నాం. వాళ్ళ నాయకత్వంలో మన మండలం ఇంకా బాగా అభివృద్ధి చెందాలనేసి ప్రతి 32 పంచాయతీల్లోనూ ఒకేలాగా అభివృద్ధి చేయాలనేసి నేను మనసారి వాళ్ళని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు చేయాలనేసి మన మండల నాయకులు కూడా కోఆపరేట్ చేసి అందరూ కూడా బాగా కష్టపడి వాళ్ళని కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ని కూడా మనం వాళ్ళని ఒక మన అభివృద్ధిలో బాగా పరుచుకునేలాగా చేసి చేయాలనేసి మన మండల నాయకులకు తెలియజేస్తూ ప్రజలకు కూడా ప్రజల దగ్గర గడపాలన్న పోవాలి నా సంకల్పం. అందువల్లనే మన ప్రజలు కూడా మనకు భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చారు. ఆ మెజారిటీ ప్రకారం మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశయంతో ఎమ్మెల్యే గారి దిశానిర్దేశంతో ముందుకు పోవాలనేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పోయిన గవర్నమెంట్లో మనకు అన్ని అభివృద్ధి జరగకుండా కుట్టుబడ్డాయి. అదే మా వ్యక్తుల ద్వారా మనకు ఇన్ని రోజులు కూడా ఎలక్షన్ లేకుండా చేసిన మీకు అందరికీ తెలుసు. ఎవరి ద్వారా ఎవరి ద్వారా జరిగిందనేసి వాళ్ళు కాదు కలర్స్ వేసింది. మనం నిజాయితీగా ప్రజల మనసులో కలర్లు వేస్తున్నాము. ప్రజలకే మనం పట్టం కడతాము, ప్రజలే మనం న్యాయ నేతలు, ప్రజలకు డెఫినెట్గా అన్ని విధాలు చేస్తాం. డబుల్ రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇంకా ట్యాంక్స్ కానీ అన్నీ కూడా డెవలప్ చేస్తూ రైతులకు అండదండలుగా పేదవారికి అండదండలుగా మన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని ప్రజల దగ్గర తీసుకుపోయడానికి అందరూ కృషి చేయాలనేసి ఈ కొత్తగా ఏర్పడిన మన బాడీ కృషి చేయాలనేసి అందరూ నేను కోరుకుంటూ సెలవుకుంటున్నాను. నిరుపువారి పంచాయతీ గెలవడానికి తిరుమలకు నేను కూడా ఒక ప్రెస్ మీట్ చెప్పాను. విషయం ఏమంటే అక్కడ అండగారిన వాళ్ళు ఈరోజు జరిగిన ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని విధాలు మా యొక్క ముఖ్యమంత్రి గారు గతములు ఆయన కోరుకున్నట్లు ఎక్కడ కూడా సరే 5 మండలములు స్మూత్గా అన్ని విధాలు మా పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఆదేశం మీద అన్ని విధాలు మంచిగా జరిగింది. ఎక్కడ కూడా సరే 5 మండలంలో ప్రాబ్లం లేకుండా అన్ని విధాలు ఎంపీడీసు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఈ యొక్క పదవి అనేది చాలా ఇంపార్టెంట్. మన మండలం నాయకులకి, మండలం ప్రజలకి
ఒక సేవ చేసానికి మండల అభివృద్ధి చేసానికి ఒక ఎంపీపీ ఉంటే బాగుంటుంది, మండలానికి డిప్యూటీస్ ఉంటే బాగుంటుంది అనేది ఈ ఎంపీపీ డిప్యూటీస్ ఎన్నికలు పూర్తయిన గతం. అన్ని విధాలు ఈరోజు టౌనంలో మండలంలో మాకు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పూర్తి సమయంలో కూడా ఒకసారి కలుసుకొని చిన్న చిన్న తేడా ఉంటే కూడా మేమంతా వైఎస్ఆర్ కుటుంబమే, మేమందరం కూడా ఒకసారి మన జగనన్న సీఎం గారు ఆదేశించి మేము పాటిస్తున్నాము. దానికైనా ముందు మాకు గ్రామ పంచాయతీ ఒక మంచి నాయకుడు పెద్దడి గారు ఆయన ఆదేశంలో కూడా సరి ఆయన అందుబాటులో మేమందరూ కూడా ఉండి ప్రతి ఒక్కరు కూడా సరి ఆయన మాట మీద కట్టుబడి మేమంతా కూడా సరి ఆయన ఏం చెప్పినారో అదే విధంగా నేను కూడా అందరూ మా నాయకులు మేమందరూ కట్టుబడి ప్రతి చోట్ల కూడా ఆయన ఏం గతంలో ఏమి చెప్పినారో ఇదే మార్గాన్ని మేము కూడా ఉంటాము అని కూడా మా నాయకులు చెప్పినారు. ఆ విధంగానే ఈరోజు జడ్పీటీసీ ప్రమాణ స్వీకారం సారీ ఎంపీపీ ఎంపీటీసీ ప్రమాణ స్వీకారం జరిగింది. అన్ని విధాల సుమతిగా జరుగుతున్న కూడా తెలియజేస్తుంది. మొత్తం మన రాష్ట్రం అంతా ఇచ్చిన ఒక తీర్పు ఇది ప్రజా తీర్పు. ఈరోజు మా పూతలపట్టు నియోజకవర్గం 5 మండలాలు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. గతంలో ఎన్నోసారి మనం చూస్తుంటాం ఈ యొక్క గతాన్ని చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు దీన్ని బాయ్కట్ చేసి మేము రాము మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కోర్టు నుంచి మేము తీసుకుంటామని చెప్పి ఒక ఆయన అడ్డుపడినాడు. కోర్టు దీన్ని చూసి మంచి చెడ్డది చేయాలని చెప్పేసి కోర్టు వారు కూడా సరి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కోర్టు తెలుసు ఏది మంచిది ఏది చెడ్డది అనేది. అటువంటి దాంట్లో కూడా కోర్టు నిర్ణయం తీసుకొని ఈరోజు మనకు మంచి ఒక నిర్ణయించిన మంచి ఒక ప్రజలకి మంచి తీర్పు ఇచ్చినారు. ఈ యొక్క ప్రజా తీర్పే మన ప్రజలకి అందరికీ నమస్కారం. సరకల్లు గీత అని నేను తావనంపల్లి మండలం ఎంపీపీగా నన్ను ఎంపిక చేయడానికి సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారికి మరియు ప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. పార్టీ ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. నుంచి నాకు ఈ పదవి ఇప్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇస్తున్నాను. నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన గౌరవనీయ మన ఎమ్మెల్యే ఎంఎస్ మళ్ళా మన మండల నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రకాష్ రెడ్డి గారికి, నరోత్తమ్ రెడ్డి గారికి, ఇతర నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. మనం యాక్చువల్గా మన పార్టీ ఇంత తమ్మి ఇంత మెజార్టీ రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో శ్రమించాము. కానీ ఈ 5 ఏళ్ళు మనం శ్రమించాము, ప్లస్ మన జగనన్న గారి పాలన అంత బాగుంది కాబట్టి మనకి ఇంత మెజార్టీ వచ్చింది. 15 కానీ 14 సెగ్మెంట్లో మనం గెలుచుకున్నాము. ఇంకొక సెగ్మెంట్లో నేరం మార్జిన్లో పోయింది, అది కూడా రావాల్సింది క్లీన్ స్వీప్ లాగా. అంత బలోపేతమైంది ఇప్పుడు పార్టీ. ఇంకా కూడా పార్టీని మనం ఈ 5 ఏళ్లలో ఇంకా మరింత బలోపేతం చేసి నెక్స్ట్ టైం క్లీన్ స్వీప్ వచ్చేదానికి కూడా మనము ఎంతమే మాపై నమ్మకం ఉంచి మాకు పదవి ఇచ్చిన దానికి దానికి కృషి చేసి పార్టీకి మరింత వందించేదానికి ప్రయత్నిస్తాము. అందరికీ సేవ చేసి ప్రతి ఒక్కరిగా మరి ఇబ్బంది లేకుండా చేస్తామని అందరి తరఫున హామీ ఇస్తున్నాము. మీకు మీ అవకాశం నా కృతజ్ఞతలు. మండల ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు. మండలము గత 5 ఏళ్ల నుంచి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు అంతా ఎక్కడిదక్కడ నిలిచిపోయినాయి అవంతా కూడా ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభించి ఈ 5 ఏళ్లలో పరిపూర్ణ మండల పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్, ప్రతిక్షణం జనం కోసం.